హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనస్తి. కొరమెట్టు చేప పులుసు తయారు చేసుకునే విధానం షేర్ చేయబోతున్నాను. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తీసుకోండి, రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇది ఫిష్ అనేది క్లీనింగ్ అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను, కావాలంటే చూడండి ఒకసారి. ఓపెన్ చేసి పులుసు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. కొరమెట్టు చేపల పులుసు తయారు చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మెంతి. పులుసు తయారు చేసుకోవడానికి ముందుగానే నేను ఇక్కడ కొద్దిగా అండి చింతపండు, ఒక ఉసిరికాయంతో చింతపండు నానబెట్టేసేసుకొని ఈ విధంగా జీలకర్ర బాగా వేగిపోయాయండి. వేగిపోయిన వెంటనే ఎండుమిర్చండి అది వాటర్లో నానబెట్టి పెట్టుకొని వేస్తున్నాను. ఒక 3 ఆనియన్స్ పోయేంత వరకు కూడా ఉల్లిపాయ వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా బాగా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుతున్నామండి. ఉసిరికాయంత చింతపండు నేను నానబెట్టుకున్నాను, ఆ చింతపండు గుజ్జంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా చేయి పెట్టి ఈ పిప్పు అంతా ఏమీ పడకుండా ఈ విధంగా పిండేసుకుంటున్నాం. ఒక్కొక్క చింతపండులో పులుపు ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క చింతపండులో పులుపు తక్కువగా ఉంటుంది. పులుపు కారం అనేది మీరు చూసుకుని కూడా యాడ్ 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. చేపల పులుసులోకి ఎక్కువగానే కారం ఎక్కువగానే పడుతుంది. అంతా కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. క్లీన్ చేసిన ఈ చేపలన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. పెట్టి తిప్పేసుకుందాం, తర్వాత గడ్డి పెట్టి తిప్పకుండదండి. ఇబ్బంది వేస్తున్నానండి. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. పులుసు బాగా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేస్తాండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకుందాం. అప్పుడు పులుసు తయారైపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఆయిల్ అంతా కూడా కరిగి సపరేట్ అయిపోయిందండి. పులుసు బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిన వెంటనే ఈ విధంగా బాగా చిక్కపడిపోయింది. పులుసు ఈ విధంగా ఉంచుకుంటే చల్లారిపోయిన తర్వాత ఇంకొకటి చిక్కపడిపోతుంది. పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ ఉండండి, వీడియో లైక్ చేస్తూ ఉండండి. అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.